జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోడి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఈనాడు వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా మైదుకూరు నియోజకవర్గానికి శాసనసభకు నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి మనం ప్రజలందరినీ కూడా రేపు 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా అని చెప్పేసి మేమే అడుగుతున్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, చేసి ఉంటే మమ్మల్ని ఆదరించండి. మరి ఒకటే చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాల్లో క్రితం పాలన కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ మేలు జరిగింది, ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగింది, ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందింది. మనం పూర్వ ప్రభుత్వాల మాదిరి కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ప్రజల ముందు గర్వంగా తిరుగుతున్నాం, గడప గడపగా తిరుగుతున్నాం, మేము చేసిన మంచిని చెప్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తున్నాం. మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా చెప్పాడా అని అడుగుతున్నా. మా ప్రభుత్వంలో మీకు మేలు జరిగిందంటే మమ్మల్ని ఆదరించండి. మరి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన జరిగింది. ఇది ఒకటే కాదు అసలు, మరి డెవలప్మెంట్ చూసుకోండి, అభివృద్ధి కార్యక్రమం. మరి కేవలం పత్రపత్రికలు ఏదో పేరు చేస్తున్నారు, ఎక్కడ పాడబడి ఒడ్డు పెట్టుకొని చేస్తున్నారు, బాగా చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రోడ్లు చూపించడం లేదు. అభివృద్ధి అంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్క పాఠశాల ఉంది. ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉండే పాడుబడి పాఠశాలలు ఉన్నాయి, ఈరోజు నాడు నిడిగింది ఎటువంటి. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ఆ రోజు ఏ రకంగా ఉండే ఈరోజు ఎక్కడ. మరి వ్యవసాయ రంగం ఉంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అసలు. రైతులకు ఇప్పుడు ఎక్కడ కూడా కావలసినటువంటి సరుకులు ఇస్తూ ఎరువులు కానీ ఏవైనా కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఈరోజు వ్యవసాయ అధికారులతో ఉంటున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక అగ్రికల్చర్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మన మైదుకూరు ప్రాంతం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రాంతం. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపు 72 సచివాలయాలు ఉన్నాయి, 72 అగ్రికల్చర్ ఎస్టేట్స్ ఉన్నారు ఇక్కడ. వారి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు. అన్నిటికి మించి చరిత్రలో ఎప్పుడు కని వినగండిలో దాదాపు 124 కోట్ల రూపాయలు మైదుకూరు కాన్స్టిట్యూన్సీకే ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది, ఒక ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది, చరిత్రలో ఎప్పుడూ లేదు. అదే కాదు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కూడా చూస్తున్నాం. ఈ సంవత్సరం ఏదైనా పంట నష్టం పెడితే తర్వాత 2 సంవత్సరాలు ఇప్పుడో ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. కానీ ఖరీఫ్లో దెబ్బతింటే రబీకే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత అన్యాయంగా చూస్తాడండి. ఈరోజు బొండా ఉమెన్ ఒప్పుకున్నాడు ఆయన విజయవాడలో, ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నాడు ఆ అన్నా క్యాంటీన్ తీసేసారని రాళ్ళతో కొట్టారాడు. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం చెప్పాడు. అంటే ఈయన కొట్టించినట్టుంది చూసేదారా. మరి అన్నిటికి మించి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నిన్న బీజేపీ మంత్రి ఏమని ఇచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాలుగు% ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పాడా లేదా? ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారు 10వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు.
నూటికి 100% ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా కొన్ని మంచిగా లబ్ధి చేకూరే పథకాలు కానివ్వండి. మరి అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం. అభివృద్ధి అంటే మనం చూస్తున్నాం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి అంటే నీరు చెట్టు కింద కాలువలు తెప్పించేసుకున్నాం తప్పక. అదే ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్క సచివాలయం కట్టించాం, ప్రతి ఒక్క రైతు భరోసా కట్టించాం, ప్రతి ఒక్క హెల్త్ క్లినిక్లు కట్టించాం. ఈరోజు డెవలప్మెంట్ అనేది ఏ గ్రామానికి వెళ్ళా కనపడుతూ ఉంది, రోడ్ల విషయంలో కానివ్వండి. మరి అదే రకంగా మనం చూస్తున్నాం, 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు ఒక్క ఇంటి స్థలం ఒక షెడ్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు? ఒక్క షెడ్ స్థలం ఇచ్చారా? ఈరోజు దాదాపు 33 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలమే కాకుండా దాదాపు 22 లక్షల గృహాలు కూడా కట్టించే ఘనత. మేము మంచి చేశాం కాబట్టి మేము అడుగుతున్నాం ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి, మేము మంచి చేసింటే మిమ్మల్ని ఆదరించలేని అడుగుతున్నాం. మరి అదే రకంగా వీళ్ళకి దమ్ము ఉంటే ఇలా తెలుగుదేశం 14 నుంచి 19 వరకు మేము బాగు చేసాం, మేలు చేసాం, మీ అందరికీ చేశామని అడగమండి. కొన్ని చెప్పిన మాట ప్రకారం 14 రోజులు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మేము అన్నీ అమలు చేశామని చెప్పండి. మరి ప్రజలు ఏదో ధైర్యం లేక ఆయనకు ఏదో సామెత చెప్తారు, నీకు భయం అయితే నా చుట్టూ ఉండమని. చంద్రబాబు గెలవలేక ఇప్పుడు అందరినీ పెట్టుకుని చుట్టూ, మరి మనం చూస్తున్నాం జనసేనతో పెట్టుకున్నాడు ఓకే అలా మళ్ళీ పడిగాపులు కాసి మోడీని తిట్టి ఇంకా ఎందుకంటే చెప్పరాని భాషలో తిట్టాడు. భార్యదే చేసుకోండి, దేశాన్ని ఏం చేస్తాడు కార్యక్రమం చేస్తాడు. అటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కళకు అడిగిపోయి పడికి చేస్తున్నాడు. అన్నిటికీ మించి నాకు ఒకటి తమాష ఏంటంటే, కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు అవునా కాదా? అందరికీ తెలుసు కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు. అటు బీజేపీని మేనేజ్ చేస్తున్నాడు, ఇటు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తున్నాడు. మరి ఈరోజు మా రమేష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మా ఎక్స్ఎమ్మెల్యే లక్కెండిపల్లె, 60 కోట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చంద్రబాబే ఇచ్చాడని చెప్పి. మరి ఇది ఎక్కడ న్యాయమో మాట్లాడతాం కదా. అది ఒక చంద్రబాబుకే తెలుసు ఆ కిటుకు. కాంగ్రెస్ను బీజేపీని సమర్థించి ఇద్దరిని ఒక చేతు లెఫ్ట్ హ్యాండ్ ఆయన రైట్ హ్యాండ్ ఆయన పెట్టుకునేట్టు బీజేపీని కాంగ్రెస్ని పెట్టుకోవడం, అది చంద్రబాబు ఘనత. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఖచ్చితంగా చంద్రబాబు బుద్ధి చెప్పి రోజులు దగ్గరికి వచ్చాయి. 100% ఈ రోజు చెప్తున్న రాసి పెట్టుకుని 24 ఎన్నికల తర్వాత మళ్ళీ 29 ఎన్నికలకు వచ్చేది బీజేపీని అగ్నేష్గా మాకు పోటీ వచ్చేది. జనసేన కానివ్వండి తెలుగుదేశం కానీ అన్ని బీజేపీలో మర్జీ అయిపోయింది, ఖాయము ఖాయము ఖాయము. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీకు సపోర్ట్ చేస్తారు, మీరు విజయం సాధించారు. ఇప్పుడు అదే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి తెలుగుదేశానికి ఓటు వేయండి అని చెప్తారు, మీ విజయంలో ఆయన పాత్ర ఏమైనా ఉంటుంది? 2014లో అంతవరకు ఉండేది మంత్రిగా ఉన్నాడు ఆయన. 2014లో మంత్రిగా ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది, అధికారులంతా ఆయన చేతులు ఉన్నాడు. ఆయన స్వయాన ఊరూరు తిరిగాడు. ఆయన వాళ్ళ మిస్సెస్ స్వయాన జనరల్ ఏజెంట్గా తిరిగింది చేశాడు. అది ఆయన ఇష్టం, ఆయన కోరిక. ప్రజలు జాయినింగ్ నేతలు మీరు కూడా బీజేపీకి మద్దతు ఇస్తామని నేను పొరపాటు కూడా ఇప్పుడు లేదు, మేము అలయన్స్ పెట్టుకోవాలి చెప్పేది. చెప్పేది రండి, మద్దతు ఇవ్వని పొరపాటు కూడా చెప్పము. ఒకటి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీ ఉన్నాయా కాంగ్రెస్ ఉన్నాయా ఇంకొకటి ఉన్నాయా కానీ మన రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఎవరితో అవసరమైతే వాళ్ళతో సహాయం తీసుకుంటాం తప్పక చంద్రబాబు మధ్య అందరితో పెట్టుకొని పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. మాకు ధైర్యం ఉంది, 100% మేము గెలుస్తాం, అధికారంలోకి వస్తున్నామని మాకు ధైర్యం ఉంది. అధికారం రాము భయంతో అన్ని పొత్తులు పెట్టుకునేది వాళ్ళు, మాకు ఆ యొక్క అవసరం లేదు, మాకు ప్రజలే పొత్తు. వచ్చే ఎన్నికల్లో ఎంతో మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నారు? ప్రజలు తీర్పిస్తారు.